సైడ్ కొమ్ములు బాగా వస్తున్నాయి, బింగ్ ముడత అనేది తగ్గిపోయింది, పురుగు లేదు, పురుగు కూడా లేదు. పొలాలు మీకు అన్ని రకాలుగా పనిచేస్తాయి, అన్ని రకాలుగా పని. పొలానికి ఎక్కువగా నిలబడి గానీ చూస్తూ ఉంటారు, అడుగుతా ఉన్నారు ఏ మందులు కొట్టినారు ఏంది అని వస్తా ఉన్నారు కదా. ఏ విధంగా అనిపిస్తుంది మీకు అప్పుడు? చాలా చాలా హ్యాపీగా ఉంది. మా పొలాన్ని చూసి ప్రతి ఒక్కరు అడగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ మందులు నమస్తే అండి రైతులు, రైతు సోదరులందరికీ. ఈరోజు నేను శ్రీనివాస్ స్ప్రే చేసినటువంటి రైతు దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. మీకు డైరెక్ట్గా ఆయన దగ్గర ఏ విధంగా మందు పనిచేసింది అనేది నేరుగా మీకు మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ముందుగా అన్న నమస్తే. నమస్తే. మీ పేరు అన్న? లక్ష్మీనారాయణ. మీ ఊరు? చాపాల గ్రామం. ఎన్ని ఎకరాలు అన్న ఇది? 5 ఎకరాల పొలం. శ్రీనివాస్ స్ప్రే చేసినారు కదా? చేశాం. చేసిన తర్వాత ఎన్ని రోజులు ఇది? ఇప్పుడు 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయింది. ఏ విధంగా ఉంది? చాలా బాగుంది సార్, గ్రోతింగ్ బాగుంది, సైడ్ కొమ్ములు బాగా వస్తున్నాయి, బింగ్ ముడత అనేది తగ్గిపోయింది, పురుగు లేదు, పురుగు కూడా లేదు. పొలాలు మీకు అన్ని రకాలుగా పనిచేసింది, అన్ని రకాల పనిచేసింది. మీరు స్ప్రే చేయకముందు అప్పుడే ఏ విధంగా ఉంది? స్ప్రే చేయకముందు తెల్లదోమ నల్ల తెల్లదోమ ఎక్కువ ఉన్నది, ట్రిప్స్ ఎక్కువ ఉన్నది, ముడత చాలా ఉన్నది, ముడత ఎక్కువ ఉన్నది. పైరు కూడా ఇంత ఎదుగుదల ఉండలేదు, తక్కువ ఉండే. అంటే మేము 15 రోజులు ఈ కొట్టిన తర్వాత పైరు ఇంకా బాగా పెరిగింది. చెట్టు కూడా బాగా గ్రీనిష్ గా ఉంది. గ్రీనిష్ గా ఉంది. ఏమైనా గ్రోత్ ప్రమోటర్ ఏమైనా వాడింటి? ఏం లేదు సార్, ఏం లేదు. ఓన్లీ సినిమా ఒకటి. సినిమా ఒకటి వాడినారు. గ్రోత్ కూడా బాగా వచ్చింది, బాగా వచ్చింది. కొమ్మలు కూడా బాగా పగిలినాయి అంటారు. పగిలినాయి. ఒకసారి రైస్ షుగర్ లో ఒకసారి చూడండి, మీరు ఇక్కడ గ్రోత్ ఏ విధంగా వచ్చింది, మొక్క పెరుగుదల గానీ ఒకసారి చూడండి. ఇది చూడండి ఒకసారి ఎంత నీట్ గా వచ్చింది అని. ఇక్కడ చూడండి డిస్టెన్స్, అలాగే కొమ్మ చూడండి ఏ విధంగా పగిలిందో. ఈ విధంగా పగలాలన్నమాట. అంటే సైడ్ బ్రాంచెస్ మీకు బాగా ఎక్కువగా రావాలా. సైడ్ బ్రాంచెస్ ఎప్పుడైతే ఎక్కువగా వస్తాయో మీకు మనము పంట నిలుపుకోవడానికి మీకు బాగా ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ కాయలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు రైతు సోదరులు ఒకసారి అటువైపు చూడండి, మొత్తం అంతా పూత మీద అయితే ఉంది. ఇక్కడ పూత మందులు కానీ ఇంకా ఏ మందులు కూడా స్ప్రే చేయలేదు, అయినా పూత అంతే చాలా బాగా వచ్చింది. అలాగే గ్రీనిష్ గా ఉందంటే మొత్తం అంతా బాగా పచ్చగా ఉందన్నమాట. ఈ కలర్ అనేది మీకు రావాలి అని అంటే మామూలుగా వేరే మందుల్లోకి గ్రోత్ ప్రమోటర్లు అయితే మామూలుగా కలుపుకోవాలి, అంతే కదా? గ్రోత్ ప్రమోటర్లు కలపాలి, కలుపుకుంటే తప్ప రాదు. మీకు సింగిల్ గా ఒకే ప్రోడక్ట్ మీద వచ్చింది అని అంటే గిన ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి శ్రీనివాస్ స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు 15 రోజులు అంటున్నారు, ఇంకా 5 రోజులు పనిచేస్తుంది అన్నది. కనీసం అంటే 20 రోజులు పనిచేస్తుంది దాదాపుగా. మేము చూసినటువంటి అనుభవం ప్రకారం 20 రోజులు అనేది మందు కెపాసిటీ అనమాట. కానీ 20 రోజుల తర్వాత ఒక మందు అనేది స్ప్రే చేసుకోవాలా, ఒక మందు ఇంకొక మందు స్ప్రే చేసుకుంటే మీకు ఇంకా అడ్వాన్స్ గా ఉంటుంది. ఈ మందు వచ్చేసి మనము ఇప్పుడు పూత మీద ఉంది కాబట్టి ఈ పూత మీద అంటే ఈ పూత అట్లా నిలబడుకోవడానికి అలాగే ఇంకొంచెం పెరుగుతా అనమాట మొక్క. సరే. తర్వాత ఇంకా బూడి తెగలు ఏమన్నా అప్పుడప్పుడు నీకు ఇక్కడ కింద కనిపిస్తా ఉంది లైట్ గా. ఇక్కడ వర్షం పడిందనా? వర్షం పడలేదు. చూడండి ఇక్కడ బూడి తెగలు కనిపిస్తా ఉంది. ఈ బూడి తెగుల నివారణకు మేము మందు అమిస్టార్ టాప్ గానీ లేదా కష్టోడియా గానీ మెరివాన్ గానీ అది బాగా రైతు దగ్గర ఆయన బడ్జెట్ ని బట్టి ఏది అనుకూలంగా ఉందో దాన్ని బట్టి మేము ఇస్తాం. లేదా లూనా ఎక్స్పీరియన్స్ గానీ రోకో గానీ దాంట్లోకి ఏదో ఒకటి ఆయన బడ్జెట్ బట్టి వేపిస్తాము. ఇదైతే వెళ్ళిపోతుంది, దానికేమి ఇబ్బంది లేదు. అన్న మీరు ఇప్పుడు దోమ గానీ
పురుగు గానీ ఏమైనా చూస్తున్నారా? ఏం లేదు సార్, బాగుంది. ఒకవేళ కనిపించినా కూడా డామేజ్ అనేది ఉండదు. ఉండదు. ఇప్పుడు రైతు సోదరులు మీ దగ్గర వస్తా ఉన్నారు, మీ పొలానికి ఎక్కువగా నిలబడి గానీ చూస్తా ఉంటారు, అడుగుతా ఉన్నారు ఏ మందులు కొట్టినారు ఏంది అని వస్తా ఉన్నారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది మీకు అప్పుడు? చాలా చాలా హ్యాపీగా ఉంది. మా పొలాన్ని చూసి ప్రతి ఒక్కరు అడగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ మందులు కొట్టడం ఏ ఇప్పుడు ఈ తోటను చూస్తే ఎవరన్నా కనీసం అంటే ఎన్నో రకాల స్ప్రేలు చేసినారేమో అనుకుంటారు. నిజానికి మీరు ఎన్ని స్ప్రేలు చేసినారు? ఇది వచ్చేసి మూడో రౌండ్ సార్. ఇది వచ్చేసి మూడో రౌండ్. మూడో రౌండ్ కే సినిమా కొట్టిన సినిమా మూడో రౌండ్ సినిమా కొట్టిన అంటే కనీసం అంటే 60 రోజులకు గాను మీరు చేసింది మూడు రౌండ్లు అంటే 20 రోజులకు ఒక స్ప్రే పడింది. దాదాపుగా చాలా మంది ఈ పాటి 10 రౌండ్లు కూడా చేసింటారు. చేసినారు కదా చేసినారు. అదే అదే చూడండి రైతు సోదరులు, ఇక్కడ దాదాపుగా 60 రోజులైనా కూడా 3 స్ప్రేయింగ్లు మాత్రమే జరిగినాయి. అంటే షెడ్యూల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 20 రోజులకు ఒక స్ప్రే మాత్రమే జరిగింది. అంటే రైతు కూడా చూసుకోండి బెనిఫిట్ ఏ విధంగా ఉందంటే, మనము అనవసరమైన మందులు అంటే వారానికి, ఇప్పుడు మీరు చుట్టుపక్కల చూస్తూ ఉంటారు వారానికి ఒకసారి కానీ మూడు రోజులకోసారి కొడతాం, అయినా వాళ్ళకి అంత కొట్టినా కూడా అంతగా ఏముండదు మరి ఈ విధంగా ఏముండదు. ఈ సినిమా ఏందంటే ఎక్కువ రోజులు మీకు పని చేస్తూ మీకు మైలేజ్ అనేది వస్తుంది అనమాట. అంటే పంట ఖర్చు అనేది మీకు తగ్గిస్తుంది, స్ప్రేల ఖర్చు బాగా తగ్గిస్తుంది. కాబట్టి ఎవరైనా రైతు సోదరులు వాడాలనుకున్నా కూడా, మీరు ఎవరైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పవచ్చు, ఏమి ఇబ్బంది అయితే లేదు. స్ప్రే చూసి కూడా చెప్పవచ్చు. మీరు రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, ఏమైనా వాడచ్చా వాడకూడదా అనేది. కంపల్సరీ వాడచ్చు సార్, వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉన్నా నా పొలంలో వచ్చి చూసుకోను కానీ వాడచ్చు. ఈ ఫార్మర్ నంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో గానీ అలాగే స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటుంది. ఎవరైనా మీకు ఈ మందు మీద ఏమైనా డౌట్ గానీ అవగాహన గానీ కావాలనుకుంటే రైతుకైతే ఓకేనా? మీ నంబర్ ఇవ్వచ్చు, నంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి అడగండి డైరెక్ట్ గా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ.